బస్సు హార్న్ అవుతుంది. సో ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, 1 వీక్ అయింది రెడీ అయింది. చూసి చెప్పాలా? ఓకే కదా చెప్తున్నాను. సరే, సో ట్రైలర్ రెస్పాన్స్ చూసి చాలా ఎక్సైటింగ్గానే ఉంది, ఎందుకంటే సినిమా ఫస్ట్ కాపీ అయిపోయింది, 1 వీక్ అయింది వచ్చి. సో ఫస్ట్ కాపీ అయిన తర్వాత యూనిట్ మెంబర్స్ చూడడం జరిగింది, యాక్టర్స్ చూడడం జరిగింది, అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ చూడడం జరిగింది, అండ్ ఎవ్రీబడి వేర్ రియలీ ఎక్సైటెడ్. సో అందరూ ప్లెజెంట్ సర్ప్రైజ్ ప్యాకేజ్లో ఉన్న సినిమా అన్నారు. సో ఎక్సైటెడ్. సో సినిమా బాగుందా లేదా అనే క్వశ్చన్ లేదు, డెఫినెట్గా బాగుంది. సో సినిమాని జనాల్లోకి ఎలా ఇంకా రీచ్ చేయాలి ఇంటీరియర్స్లోకి అనేది నెక్స్ట్ 2 డేస్లో మేము చేయగలిగే ప్రయత్నం అన్నమాట. స్టోరీ బేస్డ్, ఇది కథ బేస్డ్ సినిమా. ఈ కథలో సో సినిమాలో ఈ పర్టికులర్ సినిమాలో కథ చాలా 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 ఇంపార్టెంట్. అందులో కథ బేస్ చేసుకుని ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ పరిమితిలో, వాళ్ళ లిమిటేషన్స్లో, వాళ్ళ ఫ్రేమ్వర్క్లో ఏం చేయాలో అవి చేస్తాయన్నమాట. సో సినిమా కథలో చాలా ట్విస్ట్స్ ఉంటాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, అండ్ దెన్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా వెరీ కంటెంపరీ, ఇప్పుడు మనం ఈ సమాజంలో మనం చూస్తున్న ఎలిమెంట్స్తో ఉంటాయి. సో అదే కనెక్టింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇట్ విల్ బి ఎ కంటెంపరీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. రాజశేఖర్ గారు ఎన్ఐ ఆఫీసర్ కింద చేస్తున్నారు ఈ సినిమాలో. ఆయనకి సపోర్టింగ్ టీమ్ రవివర్మ అండ్ చరణ్దీప్, ఆయన సుపీరియర్ నాజర్ గారు. సో నాజర్ గారు, సో ఈ నలుగురు ఒక టీం అన్నమాట. సో ఈ టీం కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని విషయాలు జరిగినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఎలా వాటిని సాల్వ్ చేస్తారు అనేది ఇది. సో ఎవ్రీబడి హ్యాస్ అ క్యారెక్టర్, అండ్ దెన్ వాళ్ళ లిమిటేషన్స్లో, వాళ్ళ క్యారెక్టరైజేషన్లో వాళ్ళు బిహేవ్ చేస్తారు. అగైన్ రవివర్మ ఆయన ఈజ్ అ టెక్కీ గై బేసికలీ ఇన్ ద ఫిల్మ్, సో హీఈస్ మోర్ లింక్డ్ విత్ టెక్నాలజీ. చరణ్దీప్ ఈజ్ ద మసల్ మ్యాన్ అనమాట. సో ఎవరైనా కొట్టి విషయం చెప్పించాలంటే చరణ్ వాడుకుంటారు ఈయన, అండ్ ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేయాలి లేకపోతే ట్రాక్ చేయాలి అంటే రవివర్మ వాడుకుంటారు అనమాట. సో నాజర్ విల్ అసైన్ ద మిషన్స్ టు దీస్ గైస్. ప్రాజెక్ట్ విషయంలో ఎప్పుడు కూడా డౌట్ కానీ లేకపోతే ఇది వర్కౌట్ అవుతుందా అనే క్వశ్చనే రాలేదండి. ఎందుకనంటే స్క్రిప్ట్ రాసేటప్పుడే ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ 2006లో రాసుకున్నాం. సో రాజశేఖర్ గారు చేస్తారు అన్న తర్వాత దాన్ని మోడిఫై చేసి ఆయనకి కంపాటబుల్గా చేయడం జరిగింది. చేసిన తర్వాత స్క్రిప్ట్ రాసేటప్పుడే చేసేటప్పుడే స్కేల్ని పెంచేసాం, కావాలని పెంచాం నోయింగ్లీ అనమాట. స్కేల్ హ్యూజ్ ఉండాలి, ఇన్సేన్గా ఉండాలని అది తెలిసి చేసిన, కాన్షియస్గా తెలిసి చేసిన డెసిషన్ అది. ఎందుకనంటే బికాజ్ దిస్ హ్యాస్ టు బి ద కంబ్యాక్ ఫిల్మ్ ఫర్ హిమ్. సో ఒక కంబ్యాక్ ఫిల్మ్ పడాలి అంటే మొహాట్ పడకూడదు, భయపడకూడదు, అండ్ దెన్ యూనో అవుతుందా అవుదా అనే ఇది ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి వన్ సైడెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అందుకనే 25 crores బడ్జెట్, అండ్ అందుకనే విజువల్స్ అవన్నీ. సో డెఫినెట్గా ఇది క్యూరియాసిటీ జనరేట్ చేసింది, ఆగి వెనక్కి తిరిగి అసలు ఏంటో దీని కథ ఏందో చూద్దాం అన్నప్పుడే అది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. సో తర్వాత థియేటర్కి వచ్చిన సినిమాలో సత్తా ఉంటే ఆడుద్ది, సత్తా లేకపోతే ఆడదు. బట్ దట్ వాజ్ ది ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ డౌట్ అనేది అదే అనే క్వశ్చన్ రాలేదు.